ఎస్ తెలంగాణలో పోటాపోటీ సభలు పోటాపోటీ ర్యాలీలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇవాళ రేపు కూడా జరగబోతున్నాయి. నిన్న జేపీ నడ్డా వచ్చినప్పుడే ఏ విధంగా బీజేపీ అగ్రణి అంటే బీజేపీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నేతలు లక్ష్మణ్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, విజయశాంతి కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఘనంగా స్వాగతం పలికిన పరిస్థితి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ర్యాలీ విధంగా తీసుకొచ్చిన పరిస్థితి ఇవన్నీ కనిపించాయి. సో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా కూడా రాబోతున్నారు. అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. బహిరంగ సభ కూడా ఉండబోతుంది. సో భద్రతకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇక మరోపక్క ఏదైతే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నుంచున్నారో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా ఈరోజు తెలంగాణకు రాబోతున్నారు. ఆయన కూడా భారీ ర్యాలీ అనేది నిర్వహించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా జరగబోతుంది, ఆ సభలో ఏం మాట్లాడబోతున్నారు, సో ఇక్కడికి వచ్చిన ప్రధానమంత్రి ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకొని వెళ్ళండి, ఏం చెప్తారు ప్రజలకు అని చెప్పేసి కూడా కేటీఆర్ లేఖ రాసిన పరిస్థితి. ఇంతకుముందు అమిత్ షా వచ్చినప్పుడు కూడా అదే విధంగా లేఖ రాశారు, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, తెలంగాణ స్టేట్కి ఏమి ఇచ్చారు అనేది. సో అప్పుడు కూడా మనం విమర్శలు చేస్తాము, ఆ విధంగా వెళ్ళిన పరిస్థితి మనకు కనిపించింది. సో ఈ రోజు ఏ విధంగా వెళ్తారు, తెలంగాణ స్టేట్లో వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా అయినా గెలుపు బావుట ఎగరవేయాలి, విజయ బావుట ఎగరవేయాలని ఒక ఉద్దేశంతోనే సమావేశాలు చేస్తున్నామని చెప్పేసి కూడా బండి సంజయ్ కామెంట్స్ నేను ఒకసారి మన పరిగణనలో తీసుకుంటే కనుక తెలంగాణకు మొదటి ద్రోహి కేసీఆర్ అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో సమావేశాలు పెట్టాలని మీ అనుమతి కావాలా, మీ అంతు తెలచడానికి ఇవన్నీ పెట్టామని చెప్పేసి కూడా ఇవన్నీ చేసిన పరిస్థితి. సో ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధమైన అంటే కార్యాచరణ ఏ విధంగా ఉంది, సభలో ఏమి మాట్లాడబోతున్నారు, దీనికి అనుగుణంగా ఈరోజు యశ్వంత్ సిన్హాతో భేటీ అయిన తర్వాత సభలో కేసీఆర్ ఏ విధంగా కౌంటర్ ఇస్తారు, ఇవన్నీ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి అంశాలు అనమాట. చూద్దాము సభల తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది. సరే ఏం జరగబోతుంది ఈ రోజు మనం మాట్లాడదాం. అంతా పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనుప్ గారు, టీఆర్ఎస్ లీడర్ సునీత రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ లీడర్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. ఎస్ ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ చెప్తారు కాబట్టి ఫస్ట్ అనలిస్ట్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాము. అసలు ఏంటి, ఏ విధంగా వెళ్ళబోతుంది, ఏ పార్టీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంది అనేది. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. తెలంగాణలో ప్రజెంట్ పరిస్థితి చూస్తున్నా నిన్నటి నుంచి, అంటే గత కొన్ని రోజుల నుంచి ఫ్లెక్సీల వివాదం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పటి నుంచి నిన్నటి నుంచి కూడా ఈ బీజేపీ నేతలు రావడము, జేపీ నడ్డాకు స్వాగతం పలకడము, ఒక జోష్ అనేది బాగా కనిపిస్తుంది బీజేపీ నేతల్లో. సో ఈ రోజు యశ్వంత్ సిన్హా రాబోతున్నారు కాబట్టి పోటాపోటీగా ర్యాలీ చేయడానికి కేవలం ఇక్కడ ఆహ్వానించడానికి కూడా మెయిన్ రీజన్ దీనికి పోటీగా ఉండాలని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి. ఏ విధంగా చూసుకోవాలంటారు ప్రసాద్ గారు? ముందుగా ఐన్యూస్ ప్రశ్న నమస్కారం, అలాగే ప్యానల్ లోని పెద్దలకి మీకు కూడా నమస్తే. ఇక్కడ ఏమవుతుందంటే నిన్న చెప్పకనే చెప్పారండి బండి సంజయ్ గారు, వాళ్ళందరినీ కార్యవర్గ సమావేశం ఢిల్లీ నుంచి ఇక్కడ మొత్తం లగాయత్తుకుని మొత్తం అందరూ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ జరగబోయేది ఏంటంటే వాళ్ళ కార్యాచరణ, ఎవరు పదాధిపతులు, ఎవరు రాష్ట్రంలో నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ ని ఎలా అడ్రస్ చేయాలి, ఇలాంటివన్నీ బాగుంటుంది మాట్లాడితే చాలా బాగుంటుంది. కానీ ఇంకా వచ్చిన గడి నుంచి ఇంకా మరి కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయడానికి మాత్రమే వాడుకుంటే మనం ఏం చేయలేము. ఏంటంటే గతంలో చూస్తున్నాం, ఆయన తర్వాత తీవ్ర పరిణామాలు విషయాల్లో అన్ని వీళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తున్న హెచ్చరికలు, నిన్న మహారాష్ట్రంలో జరిగిన ఉపద్రవం, ఇవన్నీ చూస్తుంటే కీడించి బీలించాలి ఏం చేస్తారన్నది భయం అని నేను చెప్పను. కానీ వాళ్ళు సంఘటితంగా ఉన్న ప్రభుత్వాల మీదే వాళ్ళ కన్ను తప్ప ఎంతసేపు మొత్తం దేశం అంతా కాషాయమయం చేద్దాం, దేశం ప్రజలకు ఏం చేద్దాం ఉన్న డెమోక్రసీ సిస్టమ్స్ నుంచి వీళ్ళు దేశాన్ని ఎలా కాంకర్ చేద్దామని చూడండి. అప్పుడు అలెగ్జాండర్ ఇలాంటి వాళ్ళందరూ కాంకర్ చేసినట్టు చేయబోతున్నారు తప్ప వాస్తవానికి దగ్గరగా ప్రజల స్థితిగతుల మీద ప్రభావితం అయ్యే అంశాలతో ముడిపెట్టి పరిపాలన సౌలభ్యం ఎలా ఉండాలి, పరిపాలన కోసం ఏది చేద్దాం, అభివృద్ధి అంటే ఇది, దీంట్లో డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇలాంటివన్నీ మాట్లాడతారేమో అని చూస్తే ఒక్కసారి ఇక్కడ చూడండి నిన్న టీ హబ్ అలాంటివేమో ఎప్పుడైతే ఏర్పాటు చేస్తూ సైబరాబాద్ లో ఒక ఎక్స్టెన్సివ్ 360,000 స్క్వేర్ ఫీట్ లో ఒక మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎప్పుడైతే వెసులుబాట్లు ఇలాంటివన్నీ చేస్తుంటే కంపారిటివ్ పాలిటిక్స్ లో వాళ్ళకి తట్టుకోలేరు అన్న. ఏంటంటే వాళ్ళు ఎవరైనా అభివృద్ధి చేస్తారు, వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా ఎదుగుతారంటే ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద వాళ్ళకు ఉన్నంత శీతకం ఇంకెవరికి ఉండదు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మీరు గమనించగలిగితే ఒక అమరావతి లాంటి ప్రాజెక్ట్, ఒక సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అనగానే ఇంకా కాళ్ళకి చక్రబంధాలు వేశారు. ఎందుకు ఒక డాలర్ ఇదర్ అనేది ఒక స్టార్ట్ చేశారు ఢిల్లీలో, ఇక్కడ నుంచి మొత్తం దేశంలో డబ్బులను తరలించి అక్కడే చాలా స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఎఫ్సీఐ గొడవలు అందరం చూస్తున్నాం కదా, అక్కడ ఏమో అదాని గారికి గొడవలు కట్టుకునే నేపథ్యం ఇచ్చారు, వ్యవసాయాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ చేయాలి, ఇలాంటి వాటి అన్నిటికీ ఎవరో ఒకళ్ళు ముందు ఇన్నాళ్ళు బట్టి ఒక డెమోక్రసీని చూసిన నేపథ్యంలో ఏం అనుకుంటారంటే ఎస్ దేశంలో ఒక విధి విధానాలు మార్చడానికి సంస్కరణలు అన్న పేరుతో కొన్ని చేసిన వాటికి ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తారు. అలా ఎప్పుడైతే కేసీఆర్ గారు వ్యవసాయ చట్టాలకి సహాయ సహకారాలు అందించిన తర్వాత మొదలకే మోసం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎక్కడైనా బంధించిన వాటి మీద ప్రయోగం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూస్తుంటాం చూడండి హైదరాబాద్ లో అక్కడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో మెడిసిన్ ఏదో చేస్తుంటారు, కూతురని పారిపోచేస్తుంది మన నెత్తి మీద. అలా కేసీఆర్ గారు ఏం చేశారంటే ఎందుకు వచ్చింది ఈ దిక్కుమాల ఉపద్రవం అని చెప్పి ముందు బయటకు వచ్చి గళం వినిపించడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఆ రిప్లికేషన్స్ వాళ్ళకి అర్థం కావట్లేదు.
అండ్ ఓవరాల్ గా రైతులు చేస్తున్న దానికి సంఘీభావం ప్రకటించడానికి కూడా వెసులుబాట్లు ఇవ్వకుండా వీళ్ళు అనుకున్నది ఎప్పుడైతే శాసనాల కింద గతంలో రాజులు శాసనాలు చేసేవారు అలా వీళ్ళు చేస్తున్న పరిపాలనా సౌలభ్యంలో ఏ శాసనం అయినా సరే తలవంచుకుని జహాపన అనకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు బండి సంజయ్ గారు పదాచారులతో ఏం చేస్తారంటే కేసీఆర్ గారు నిరంతరం కోసం వీళ్ళు కేసీఆర్ గారిని తిట్టమేనమ్మ ఏదైతే ఈ జాతీయ కార్యచరణ సమావేశాలు ఉన్నాయో గారు సమావేశాలు దీని ద్వారా తెలంగాణలోని రాజకీయాల ముఖ చిత్రమే మారిపోతుంది. ఏదైతే కేసీఆర్ చిట్టా మొత్తం విప్పుతాము రండి దమ్ముంటే అంటే చర్చకు రండి అని చెప్పేసి కూడా బండి సభ సవాల్ విసురుతున్న పరిస్థితి. ఇప్పుడు నిజంగా బండి సంజయ్ గారు చర్చకు పిలుస్తారు ఎలాంటివి వెనకాల పది మంది బీజేపీ నుంచి సెంట్రల్ నుంచి ఆదిత్య యోగి గారు ఇలాంటి వాళ్ళు అందరూ పెద్దలు రాగానే గ్యాప్ వస్తాయా ఇక్కడ కేసీఆర్ గారు దురాగతాలు నిన్ను ఇక్కడ నిజంగా నిలబడదు. మరి అంత దురాగతాలు అయితే నెల గెలిచేస్తాడు కార్పొరేటర్ స్థాయి నుంచి బండి సంజయ్ గారు ఎంపీ గెలిచారు కదా ప్రజలకు తెలుసు కదా ఎవరికి ఏ మ్యాండేట్ ఇవ్వాలన్న దాంట్లో అలాంటప్పుడైతే సారు కారు 16 అనుకున్న నేపథ్యంలో వీళ్ళు నలుగురు గెలిచారు కదా ఆ నలుగురు ఎలా గెలుస్తారు ప్రజలకు సోయి ఉంది సోయి ఉన్నప్పుడే స్వయం బాబు వాళ్ళు కూడా ఎన్నుకోగలిగారు వాళ్ళు సోయిలు మర్చిపోయి ఈ ద్రౌపది మురుము గారికి మాత్రమే సపోర్ట్ చేయడానికి స్వయం బాబు గారు ఉనికిని చాటుకున్నప్పుడు ఈ దళితుల మీద జరుగుతున్న అగ్రికల్చర్ ధన్యవంటారు ఎస్టీ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ పెట్టడం మీద ఒక్క మొమెంటం క్రియేట్ చేయగలిగారా సెంట్రల్ లో పార్లమెంట్ స్థాయిలోనూ ఒక్క స్పీచ్ ఉంది ఏమో చూపించండి. అంటే నేను అంటుందంటే పార్టీకి అనుగుణంగా అడుగులు మడుగు పెట్టే రాజకీయాలు ప్లస్ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం తప్పించే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పరిరక్షణే నేపథ్యంగా ఉంటుంది ఇంకేం ప్రైమరీ ఎజెండాలు ఉండవు ప్రాంతీయ పరిరక్షణ ప్రాంతీయ పార్టీలుగా జరిగితే వాళ్ళు ఆక్రోశాలు తట్టుకోలేరు. ఎందుకు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది తెలుగుదేశం ఉంది వైఎస్ఆర్సీపీ ఉంది అస్సాం గణ పరిషత్ ఉంది ఇలాంటి వాళ్ళు అనుకున్నాం వాళ్ళకి దేశంలో అనవసరం నా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందన్న ప్రాయపతి సూత్రం మీద ఆధారపడి ఉంటాయి. ఇది అలా కాదు సర్వతోముఖ అభివృద్ధిగా ఇక్కడి నుంచి రిక్షికల్తున్న ట్యాక్సెస్ అన్ని ఆ ఉత్తర దేశం మీద ఎదాలు పోసి మనకేమో కడుపు కాల్చే పరిస్థితి క్రియేట్ అవుతున్నాయి వీటన్నిటి ప్రశ్నిస్తున్నారు అనుకోండి తట్టుకోలేరు. అలాంటివన్నీ చూసిన ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఇక్కడ బండి సంజయ్ గారి స్పీచ్లు అన్ని విన్నాం కదా మనం వాళ్ళు ఒక బండి సంజయ్ గారు వచ్చిన ఆరోగ్యంలో ఒక మొమెంటం క్రియేట్ అయింది అసలు బీజేపీ శ్రేణులు సమాయత్తం చేస్తున్నారు అమ్మాయి అనుకుంటుంటే ఎంతసేపు వ్యక్తిగత హననాలే వ్యక్తిత్వ హననాలతోనే ఎన్నాళ్ళు ఎవరికైనా మైక్ ఇస్తే అపోజిషన్ పార్టీకి ఎంతసేపు ఆ కేసీఆర్ ని తట్టడానికి తప్ప మా కార్యాచరణ ఇలా ఉండబోతుంది. మొన్న గుడ్లో మెల్లనుకుంటారు రైతు దీని చట్టాల మీద ఒక్కసారి రైతు డిక్లరేషన్ ఇచ్చారు వరంగల్ సభలో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ నయం ఇంకా కాస్త చెప్పాలంటే వీళ్ళైతే మొదటి నుంచి ఒకటే సోది ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం కుటుంబ పాలన కవిత కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా అలా సంతోష్ అవడం ఆయన్ని కూడా పట్టుకొచ్చి సీన్లో తీసుకొచ్చి వీళ్ళందరూ కుటుంబ పాలన కుటుంబ పాలన అయితే ఏ మీకు ఏం చేయాలో తెలీదా అసెంబ్లీలో ముగ్గురు ఉంటారు నోరు తిరగని మీరు రాజాసింగ్ గారు ఒకరు ఉంటారు నిన్న కాక మొన్న గెలిచిన క్యాస్ట్ ఈక్వేషన్స్ లో గెలిచిన దుబ్బాక నుంచి గెలిచిన రఘునందన్ రావు గారు ఉంటారు తెలంగాణ కోసం ఆయనకు ఉన్నంత కమిట్మెంట్ ఎవరికి తెలియదు నాకు తెలిసినంత వరకు ఒక గలవ నిర్మించగలిగే నేపథ్యం ఉంటుంది. ఏం అడుగుతున్నాడు ఏం అడిగారు ప్రశ్నలు ఎంతసేపు వాకౌట్ లో ఆ గాంధీ బొమ్మ దగ్గర కూర్చోడం మొన్న ప్రెస్ మీట్లు పెట్టుకుని ఏమన్నా ఇది మా కార్యాచరణ అసెంబ్లీలో మనం అడ్డుకుంటారు ఏమని చెప్తారా ఏవో ఒక ఆవులు ఆగిపోయి ఒక లారీ వెళ్తూ ఉంటుంది అక్కడ పంచరే ఆగిందంటే ఆవుల మీద ఉద్యమం స్టార్ట్ అయ్యారు రాజాసింగ్ గారు ఎన్నాళ్ళు పట్టి చూస్తాం అండి ఈ జ్యోతి కథలు ఇంకా విని విని ఇసుకు వ్యాసారం వస్తుంది అందరికి ఎక్కడో దగ్గర కన్సాలిడేట్ అయ్యి ఎస్ ప్రజా సమస్యల మీద ఒక అపోజిషన్ పార్టీ కన్సాలిడేట్ గా ముందుకెళ్తుంది అన్న నేపథ్యం నేనైతే చూడలేదు. ఇప్పుడు 8 సంవత్సరాలు జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు అసలు కార్యాచరణ ఏంటి ఏం చేయబోతున్నారు అనేది. సునీత రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి ప్యానల్ నమస్కారం చెప్పండి మేడం. ఎస్ ఏంటి ఈ రోజు రేపు కూడా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోతున్నారు కేంద్ర మంత్రులు రాబోతున్నారు ప్రధాని రాబోతున్నారు ఏంటి తెలంగాణ స్టేట్ ప్రజలకి ఏమి ఇవ్వబోతున్నారు వరాలు? మేడం ఇది మా పార్టీ సంస్థాగతంగా మేము ప్రతి 3 నెలలకు ఒక్కసారి మాకు ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ పెట్టుకుంటాము అది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లలో పెట్టుకుంటాం ఒక్కోసారి ఢిల్లీలో పెట్టుకుంటాం ఈసారి వచ్చేసి మనం తెలంగాణలో పెట్టుకోవడం జరిగింది. మేము తెలంగాణలో పెట్టుకోవడము ఇక్కడ పార్టీని బలోపేతం చేసే ఉద్దేశం ఉండొచ్చు ఎందుకంటే మేము ఒక రాజకీయ పార్టీగా మా పార్టీని బలోపేతం చేయాలనుకునే ఉద్దేశం ఉండడం తప్పేం కాదు కానీ ఎప్పుడైతే మేము తెలంగాణలో మన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెడుతున్నాము అని ప్రకటించిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం టిఆర్ఎస్ లో ఒక భయం ఒక ఆందోళన ఒక టెన్షన్ ఏదో జరిగిపోతుంది ఇంకా మా పని అయిపోయింది అనే ఒక టెన్షన్ తోటి పోటా పోటీ ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు మేము
ఎవరైనా వాళ్ళ పార్టీ ప్లీనరీలు పెట్టుకుంటారు, గత నెలలోనో 2-3 నెలల కిందనో వాళ్ళు కూడా పెట్టుకున్న సందర్భం మనం చూసాం. అప్పుడు ఎవరైనా ప్రతిపక్ష పార్టీలలో మేము ప్రోగ్రామ్స్ పెట్టుకుని ఆ విధంగా ఎదురుదాడి చేసి వాళ్ళ ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెట్టుకోను, వాళ్ళకంటే ముందు బుక్ చేసుకొని ఫ్లెక్సీలు పెట్టుకోను చేయడం జరగలేదు. ఎక్కడ ఎప్పుడు జరగలేదు, ఏ రాష్ట్రంలో జరగలేదు. ఈ రాష్ట్రంలో మాత్రమే మేము ఎప్పుడైతే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంది అని మనం ప్రకటించిన మరుక్షణం మొత్తం ఫ్లెక్సీల కోసం రైల్వే పిల్లర్స్ మొత్తం అన్ని హోర్డింగ్స్ మొత్తం బుక్ చేసుకున్నారు. రెండవది ఇప్పుడు రేపు 4వ తారీఖు 3వ తారీఖు నైట్ ప్రధానమంత్రి గారి భారీ బహిరంగ సభ ఉంది. ఆ వార్తలు కానీ ఆ దానికి సంబంధించిన న్యూస్ కానీ పేపర్లో కానీ టీవీలో కానీ దేనికి రాకుండా మొత్తం 4వ తారీఖు అన్ని పేపర్లకు బుక్ చేసుకున్న సందర్భం మనం కనబడుతున్నాం. మొదటి పేజీలో ఎక్కడ రాకుండా 4వ తారీఖు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లే బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ రోజుకి వచ్చేసి మనం చూస్తున్నాం వాళ్ళలో ఎంత కలవరపాటు ఉంది, ఎంత టెన్షన్ ఉంది. అసలు మనము ప్రజలకు ఏం చేస్తున్నాం అన్నప్పుడు ప్రజలు గుర్తుంటారు కదా మనం ఏం చేస్తున్నాం. మ్యూట్ లో ఉంది, మ్యూట్ లో ఉంది. ఒక నిమిషం ఇప్పుడు పెట్టుకొని మనము తీసుకుపోయే విధంగా తీసుకుపోకుండా ప్రజలు పెట్టి ఎక్కడో ఉంటే ఏ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి చూపించాలనే ఉద్దేశంతో పెట్టినామని చెప్తున్నారు. ఈ రోజుకి ఇంకోటి అంట సునీత గారు ఒక నిమిషం తీసుకొస్తున్నారు. అసలు యశ్వంత్ సింగ్ గారు వీళ్ళ క్యాండిడేటే కాదు, అసలు వీళ్ళు మద్దతు ఇచ్చారు కదా, మద్దతు ప్రకటించారు కదా. ఒక క్రాస్ క్వశ్చన్ అంట ప్రసాద్ గారి దగ్గర నుంచి ఒక నిమిషం సునీత గారు మీకు ఛాన్స్ ఇస్తారు అనేదో మీరు చెప్పిన ప్రసాద్ గారు. నేషనల్ మీడియా ఇంకెవరి రాష్ట్రం న్యూస్ లేకుండా ఓన్లీ బీజేపీ వార్తలు, నరేంద్ర మోడీ గారి డ్రెస్ ను, దాని ఆవశ్యకత తప్ప ఇంకేదైనా ఒక రాష్ట్ర న్యూస్ ఎప్పుడైనా మనం చూసాం నేషనల్ మీడియాలో తన దాకా వస్తే బాధ ఎలా ఉంటుందో ఇవాళ ఫస్ట్ టైం తెలియజెప్తున్నాడు మీకు కేసీఆర్. అది గమనించండి, నేషనల్ మీడియాలో ఎక్కడైనా ఒక రాష్ట్ర స్పేస్ ఎక్కడైనా ఉందేమో చూపించండి ఒకసారి. మన రాష్ట్రం న్యూస్ రావద్దు అనేమి మేమేమో ఆపడం లేదు, మేమేమీ కేసీఆర్ గారు ఢిల్లీకి వస్తే అన్ని అన్ని ఛానళ్లకు అన్ని పేపర్లకు మా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కేసీఆర్ గారు వార్త రాయొద్దని చెప్పలేదు. కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చి ఫ్లెక్సీలు కట్టుకుంటే మేము ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు నేనేం చెప్పలేదు. ఆయన ఢిల్లీలోనే కాదు సార్, పంజాబ్కి వెళ్ళిండ్రు, మహారాష్ట్రకి వెళ్ళిండ్రు, దుబాయ్కి వెళ్ళిండ్రు, ఎక్కడికి వెళ్ళినా ఫ్లెక్సీలు కట్టుకుంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. మేము ఎక్కడ మేము అడ్డుపడలేదు, ఇట్లా పోటా పోటీగా పెట్టలేదు. ఈ రోజు మీరు చిన్న ఉదాహరణ సార్, మీ పెద్దలు అన్ని అవగాహన చేసుకున్న వాళ్ళు మీకు ఒకటి అడుగుతున్నాను సార్, యశ్వంత్ సింగ్ గారిని తీసుకొస్తున్నారు వాళ్ళు. ఈ ఆయన ఓటర్స్ ప్రజలా సార్, ఆయన ఓటర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఆయనకు భారీగా ప్రజల ఓట్లు కాదు కదా సార్, ప్రజల కాదు కదా సార్, ఆయన ప్రజల ఓట్లు వేయరు కదా సార్. అంటే దీన్ని బట్టి మన ప్రజలకు అర్థం కాలేదు సార్. మనం ఒక పార్టీ స్థానం తీసుకొని మాట్లాడినప్పుడు చాలా మాట్లాడవచ్చు, కానీ ప్రజలకు అర్థమైంది కదా యశ్వంత్ సింగ్ గారికి ఓట్లు వేసారు ఎవరు, ఆయన ఓటర్స్ ఎవరు అనేది తెలుసు. ఇంకొకటి, కేసీఆర్ గారు తన పార్టీ నుంచి నిలబెట్టిన మనిషి కాదు, తను సపోర్ట్ చేస్తున్నారు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి ఆ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళంటే దీన్ని ఇద్దరు వెల్కమ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు పార్టీలు కలిసిపోతున్నాయి అనేది దీనికి ఒక ఉదాహరణ మీకు తెలుస్తూనే ఉంది సార్. ఫ్యూచర్ లో కూడా వీళ్ళు భాగస్వామ్యంలోనే ఎలక్షన్లకి వెళ్తారు అంటున్నారు. సునీత రెడ్డి ఓకే, అంటే అనూప్ గారు మీరు ఛాన్స్ ఇస్తే ఆన్సర్ ఇవ్వడానికి నేను ప్రసాద్ గారికి టర్న్ ఇస్తాను, లేదంటే ఫస్ట్ మీ దగ్గర విషయం నేను ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాను. నాకు వినిపించలేదు అనూప్ గారు. హలో ఓకే ప్రసాద్ గారు. అనూప్ వచ్చే లైన్ లో మేము ఈ రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలలో ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిరో అవి ఏమి ప్రజలకి సందర్భం ఎక్కడ జనాదరణ తీసుకపోతామని భయంతో ముందు ముందే ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. ఆ ఫ్లెక్సీలలో మరి వీరు ఈయన కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వమో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 లక్షలు ఇల్లు ఇచ్చింది, ఇప్పటి వరకు ఒక ఇల్లు ఇచ్చిన సందర్భం అది పెట్టట్లేరు. హుజూర్ నగర్ ఎలక్షన్ల ముందు ఇంటికి పెట్టుకుంటారు. ఇప్పుడు మీరని ఇవన్నీ చెప్తారు తప్పించి తెలంగాణ స్టేట్ కి ఇది ఇవ్వలేదని అయితే చెప్పారు కదా ప్రచారాల్లో.
మరి సభలు లాస్ట్ టైం అమిత్ షా వచ్చినప్పుడు సభలో కేసీఆర్ కేటీఆర్ 10 ప్రశ్నలు సంధించారు, దానిలో ఒక్క సమాధానం చెప్పారా అమిత్ షా? సమాధానం చెప్పలేదు కదా. ఎస్, ఏ పార్టీ అయినా ప్రశ్నకు ప్రశ్న సమాధానం అయింది. ఎస్ అనుప్ గారు, గుడ్ మార్నింగ్ అండి. అనుప్ గారు, ఆడియో మీకు వినిపిస్తుంది? జాతీయ కార్యవర్గ సమావేశాలు అంటూ కూడా బీజేపీ అగ్ర నేతలు అంటే బీజేపీ కమల దళం అంతా కూడా వస్తుంటే టిఆర్ఎస్ పార్టీ నేతలకి భయం, టెన్షన్ పుట్టుకుంటుంది, అందుకే ప్రతిసారి ఏదో ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తా ఉన్నారు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడికక్కడ అడ్డంకులు, ఫ్లెక్సీల విషయం దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా అడ్డంకులు సృష్టించాలని భావిస్తున్నారనేది మెయిన్ గా సునీత రెడ్డి గారి ఆరోపణ, అదేవిధంగా బీజేపీ లీడర్స్ యొక్క ఆరోపణ కూడా. ఆశ గారు ఇప్పుడు ఒక్కొక్కసారి నమ్మాలా, లేకపోతే వీళ్ళ సెకండ్ లెవెల్ క్యాడర్ కి వీళ్ళకు లీడర్లకు అసలు ఏమైనా భారతీయ జనతా పార్టీ గురించి, వాళ్ళ స్కీమ్ల గురించి వాళ్ళు ఏం మాట్లాడుతూ అర్థమవుతుందో అర్థం కాదా? ఓసారి బాధ అనిపిస్తుంది అండి వీళ్ళ కార్యకర్తలే చూస్తుంటే కూడా. ఇప్పుడు మేము ఈ రోజు బాయ్ బాయ్ మోదీ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ పెట్టి ఇంతగానో మోదీకి వ్యతిరేకిస్తున్నాం అంటే ఇది ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ పైన చూపిస్తున్న అక్కసు కాదండి. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి సపరేట్ అయ్యి ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఒక సభ్యత్వం, ఇంకొకరికి ఒక సభ్యత్వం, 1983లో ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఇదే తెలంగాణ గడ్డ మీద నుంచి వాళ్ళ ఇద్దరు ఎంపీలు గెలిచే ముందు ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళకి ఆ చరిత్ర ఫస్ట్ తెలుసుకోవాలి. అప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరండి? ఇంద్రకరణ్ రెడ్డి గారు ఒకరు గెలిచారు మలక్పేట నుంచి. దాని తర్వాత మన జంగారెడ్డి గారు ఒకటి గెలిచారు. దాని తర్వాత మన ఇప్పుడు ఉన్న ప్రస్తుతం రాష్ట్ర ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఉదయగిరి నుంచి గెలిచారు. వీళ్ళు ముగ్గురు గెలిచిన తర్వాత మళ్ళా వాళ్ళు పార్లమెంట్ లో ఎలక్షన్ లేకపోతే 1994లో ఇద్దరు ఎంపీలు గెలిచారు. అదొక ఎంపీ హనుమకొండ తెలంగాణ నుంచి, ఇంకో ఎంపీ గుజరాత్ నుంచి. తదనంతరము ఆ రోజుందే తెలంగాణ మీద బీజేపీ అక్కస్ ఉందండి. 99 అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ వచ్చినప్పుడు కేబినెట్ లో ఇతను ఉన్నాడు, ఎవరైతే గుజరాత్ ఉన్నాడో ఆయన ఆల్రెడీ ఒక స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాడు, కానీ తెలంగాణ వాళ్ళని అప్పుడే దొక్కేశారు అనమాట. దాని తర్వాత వీళ్ళు అంటారు కదా ఈ రోజు ఒనుకు పుడుతుందని చెప్పి, అమ్మా 99లో ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 12 మంది ఎమ్మెల్యేలు 6 ఎంపీలు గెలిచారు. దాని తర్వాత మీదే మీ బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అప్పుడు కూడా 2004 జనవరి 12 తారీఖు హైదరాబాద్ వచ్చి మీ భారతీయ జనతా పార్టీ సేమ్ ఇదే విధంగా మళ్ళీ వచ్చేస్తాము అని చెప్పి ఇక్కడ బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ 2014 జనవరి 11th 12th పెట్టారు. పెట్టేసేసి ఇదే దంపుడు ప్రచారం చేశారు అప్పుడు కూడా గూడల మీద రాసి. దాని తర్వాత 2004 జనరల్ ఎలక్షన్ పోతే ఇక్కడ గెలిచింది ఎవరయ్యా అని అంటే మళ్ళా ఇద్దరే ఇద్దరు, ఒకరు కిషన్ రెడ్డి గారు హిమాయత్ నగర్ నుంచి, ఇంకోరు పిఠాపురం నుంచి. నేను అనేది ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీ తాటాకు చప్పట్లకు ఎవరు భయపడరండి. వీళ్ళు ఏదో ఇక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెడితే ఇప్పటిదాకా తెలంగాణకి ఏమి ఇచ్చారు అంటే నోరు తెరిచి ఒక్కటి చెప్పారు. మేము రోడ్ల మీద ఫ్లెక్సీలులా మేము తెలంగాణ ప్రజలకు ఏమేమి చేసామని చెప్పి పథకాలు చేస్తే వీళ్ళు కాలి మోదీ బొమ్మ వేసుకొని చూస్తారు గంతే. ఇప్పుడు ఈ రోజు మా వాళ్ళు అడుగుతున్నారు ప్రతి జాగాలో ఒక్కొక్క టోపీ పెడతారు కదా, హైదరాబాద్ కొసరు పోతరాజు వేషం వేసుకుని రండి అని చెప్పి ఈ రోజు మా పార్టీ వాళ్ళు కూడా అడుగుతున్నారన్నమాట మా దగ్గర ఏం విషయం ఇస్తారు అని చెప్పి. ఎందుకు బాబు బలే చేయడానికి కాకపోతే ఇప్పుడు వేసిన బలి చాలింది కదా. అయితే ఇక్కడ ఫ్లెక్సీల విషయం అన్నారండి, మేము ఇప్పుడు ఒక రాష్ట్రపతి పోటీ కోసము ఒక అభ్యర్థిని మేము పార్టీ సపోర్ట్ చేస్తున్నాం. ఆయన వచ్చినప్పుడు మా రాష్ట్రము ఎవరికి సపోర్ట్ చేస్తుంది, మేము ఏం చేసాము, మా పార్టీ ప్రచారం మాకు ఉంటదండి, వీళ్ళకి మాకేం సంబంధము? వీళ్ళు నోవాటేలో మందు దాగి వండుకొని వీళ్ళు బ్యానర్లు బుక్ చేసుకోకపోతే, వీళ్ళు స్పేస్ బుక్ చేసుకోకపోతే దాంతో మాకేం ప్రాబ్లం అండి? మా పార్టీని మేము చేసుకుంటున్నాం, మీ పార్టీని మీరు చేసుకోండి. మీరు ఏదో మీరు వీళ్ళు బుక్ చేశారు, స్పేస్ బుక్ చేశారు, మేము దాయి వండుకున్నారా? మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా బేసిక్ శాంటిటీ మాట్లాడేటప్పుడు 157 మెడికల్ కాలేజ్
సంక్షేమ పథకాల గురించి పెట్టుకున్నారు, రేషన్ బియ్యం గురించి కానీ లేదంటే డబుల్ బెడ్రూమ్ గురించి కానీ, ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చిన వాటి గురించి కూడా కేంద్రం ఇచ్చిందని ఎందుకు చెప్పుకోవట్లేదు ఆ ఫ్లెక్సీల ద్వారా అని చెప్పండి. ఏమైందండి వాళ్ళకి చదువురాదా, ఏమి ఇచ్చిరో చెప్పండి అంటున్నా. 157 మెడికల్ కాలేజ్ లో మీరు 27 మెడికల్ కాలేజ్ లో 3 తఫాలు ఉత్తరప్రదేశ్ కి ఇచ్చారు అక్కడ ఎలక్షన్ ఉన్నందుకు. ఇదే మమతా బెనర్జీ గారు ఓరగొట్టాలని చెప్పి అక్కడ మెడికల్ చర్చకి అంటున్నారు, చర్చకు రండి అంటున్నారు. ఓకే, లాస్ట్ టైం అమిత్ షా కూడా వెళ్ళలేదు, ప్రధాని వస్తున్నారు డైరెక్ట్ గా. ఏదైతే సమస్యలు ఉన్నాయి, ఏదైతే తెలంగాణ స్టేట్ కి రావాలో అవన్నీ కూడా డైరెక్ట్ గా రండి, చర్చకు రండి, సవాల్ సిద్ధమా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. హలో, ఓకే, నిజంగానే టీఆర్ఎస్ పార్టీ చర్చకు సిద్ధంగా వెళ్తారా ఈ సభలో? ఏదైతే ప్రశ్నలు, ఏదైతే సమాధానాలు కావాలనుకుంటున్నారు, వినండి కూడా సమాధానాలు తీసుకుంటారా అనేది మనం